తిరుమలలో చిన్నారిని కిడ్నాప్ చేసిన దంపతుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా చిత్తూరులో కిడ్నాపర్ కదలికలను పోలీసులు గుర్తించారు. చిన్నారితో తిరుమల నుంచి చిత్తూరుకు చేరుకున్న దంపతులిద్దరూ అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో బెంగళూరు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. బెంగళూరుకు 3 ప్రత్యేక బృందాలను పంపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు వీలైనంత త్వరగా దీన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. కిడ్నాపర్ ముఖం స్పష్టంగా కనిపిస్తున్న ఓ ఫోటోను రిలీజ్ చేసిన పోలీసులు తాజాగా మరికొన్ని సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు. వీటి ఆధారంగా కిడ్నాపర్ ను త్వరగానే పట్టుకోగలమని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా తడుకు గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు చిన్న కొడుకును కిడ్నాప్ చేశారు. అతడు కుటుంబంతో కలిసి గొల్ల మండపం దగ్గర పడుకుని ఉన్నప్పుడు ఇది జరిగింది. బుధవారం తెల్లవారుజామున 5:30 సమయంలో అఖిలాండం దగ్గర నుంచి వచ్చిన ఓ వ్యక్తి కుటుంబం ఆదమరిచి ఉన్న సమయంలో బాబు చిన్న కేశవులను ఎత్తుకెళ్లాడు. కాసేపటి తర్వాత బిడ్డ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన వెంకటేష్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దంపతులు బిడ్డను తీసుకుని కంగారుగా వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అఖిలాండం నుంచి బస్టాండ్ మీదుగా టాక్సీ స్టాండ్ కు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. తాజాగా వీరికి సంబంధించి మరికొన్ని విజువల్స్ ను పోలీసులు రిలీజ్ చేశారు. తిరుమలలో 2 రోజుల క్రితం కిడ్నాప్ అయిన చిన్నారి కేసులో పోలీసులు వేగం పెంచారు. కిడ్నాపర్ ఫోటోతో 10,000 పోస్టర్లు వేసిన పోలీసులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు బిడ్డ ఆచూకీ దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. తిరుమల పోలీస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న కుటుంబం గురించి మా ప్రతినిధి సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుమలలో కిడ్నాప్ సంఘటన జరిగి ఇప్పటికి సరిగ్గా 48 గంటల సమయం అవుతుంది. ఇప్పటి వరకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. 4 డిఎస్పీలు, అదేవిధంగా 8 సిఐలు, 10 ఏఎస్పీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటైన బృందం కూడా ఇప్పటికే 4 రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు ముమ్మర చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం చిత్తూరు జిల్లా బస్టాండ్ లో కూడా ఈ యొక్క నిందితుడు కూడా బాబుతో కూడా కనపడినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అక్కడి నుంచి వేలూరుకు వెళ్లారా లేదంటే బెంగళూరుకు వెళ్లారనే కూడా కొనలు కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే 10,000 పోస్టర్లు కూడా బాబువి ప్రింట్ చేసి కూడా ముమ్మరంగా కూడా ప్రచారాన్ని కల్పిస్తామని కూడా చెప్తున్నారు. అయితే మనతో ప్రస్తుతం బాబు తండ్రి ఉన్నారు. ఆయన మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నారు. పోలీసులు ఏమంటున్నారు? బతుకుంటాం మీ బాబు ఎక్కడ పోవట్లేదని భరోసారి మాకు నా మూ ఉంటే ఏంటి పోతుంది మా పక్కలో నుండి పోతుంది. తీరా 6 గంటల కూడా 5:30 అప్పుడు చూసుకున్నాం సార్. 6 గంటలకు చూసి రగ్గు తెచ్చేసరికి లేడు సార్. రగ్గులో నుండి బయటకు వస్తేనే సంఖలో పెట్టుకోమే మాకు చెప్పుకోవాలని కోరం సార్. దేవుంటే వచ్చినాం మేము. బాబు తప్పిపోయిన కూడా కన్నీటి పర్యంతం కొడుతున్నారు బాబు తండ్రి వెంకటేష్. అదేవిధంగా ఇప్పటికే పోలీసులు కూడా ముమ్మరంగా జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు ప్రారంభించారని చెప్పి రైల్వే స్టేషన్ బస్టాండ్ల ప్రాంతంలో కూడా ముమ్మరంగా ప్రచారాన్ని కల్పించడంతో పాటు అధిక స్థాయిలో ఫేస్బుక్, సోషల్ మీడియాలో కూడా ప్రచారాన్ని కూడా కల్పిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇవాళ సాయంత్రం లేదా రేపు తెల్లవారికల్లా బాబును సురక్షితంగా కూడా పట్టుకుంటామని కూడా పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచే తిరుమల నుంచి కూడా ప్రత్యేక టీం కూడా చిత్తూరుకు బయలుదేరింది. అక్కడి నుంచి బెంగళూరు, అదేవిధంగా వేలూరులో కూడా గాలింపు చర్యలు, అదేవిధంగా చిత్తూరులో కూడా మరింతగా ముమ్మరంగా గాలింపు కూడా చేపట్టి వీలైనంత త్వరలో బాబును కూడా పట్టుకుంటామని కూడా పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో సునీల్, TV5 తిరుమల.